మనము సజ్జ బూరెలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మనము రాత్రిపూట సజ్జల్ని నానబెట్టుకొని సజ్జలతో పాటు కొంచెం బియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఈ సజ్జల్ని మనము ఇట్లా పొడిబట్ట మీద తడిపోయేటంత వరకు ఆరబెట్టుకోవాలి. మనము బియ్యాన్ని కూడా ఆరబెట్టుకుందాము. దీనివల్ల మనకు నూనె చక్కగా బాగా వస్తుంది. బియ్యం కాసిన వేసుకోవాలి సజ్జపూరికి. మనం ఊరులు చేసుకోవాలనుకున్నప్పుడు రాత్రిపూట నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఒక 5-6 గంటలు ముందుగా నానబెట్టుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా తడారినాక మిక్సీ చేసుకోవాలి. మెత్తగా అయితే బూరెలు బాగోవు. కొంచెం బరక ఉండేటట్టు మిక్సీ చేసుకోవాలి. మనం ఎప్పుడు అవసరమైనప్పుడు ఒక 5 గంటల ముందు నానబెట్టుకుంటే సజ్జ బూరెలకి సరిపోతుందండి. చూడండి, సజ్జలు తడారిపోయినాయి. ఇట్లా సజ్జలు తడి అంటే మరీ పూర్తిగా డ్రై కాకుండా తడి అంత పోయేటట్టుగా చూసుకోవాలి. ఇట్లా తడారిపోయినాయండి. తర్వాత వీటిని మనము మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక ఉండేటట్లు వేసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే మనకు బూరె బాగోదు, కొంచెం బరక ఉండాలండి. మనము ఇట్లా మిక్సీకి ఇట్లా పొడిగా ఇదిగోనండి, చూడండి పొడిగా వేసుకున్నాము. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇదిగోండి బరక ఇట్లా ఉండాలి మనకు బూరెలకి పిండి. ఇదిగోండి బెల్లం అండి, ఒక 5-6 ముక్కలు. ఇప్పుడు మన గిన్నెలో ఈ బెల్లం వేసేద్దాము. వేసి ఇదిగోండి గ్లాస్ నీళ్ళు పోతాము. ఇదిగోనండి 5 ఆలుకులు ఇట్లా మెత్తగా చేసుకొని ఇదిగోనండి వేసేద్దాము. బెల్లం కరిగింది నీళ్ళల్లో దీనిని మనం పడగట్టాలండి. ఇలా పడగట్టుకుంటే మనకు డస్ట్ అంతా
పోతుంది, గోరి కూడా నీట్గా వస్తుంది. ఇదిగోనండి డస్ట్ ఇట్లా తీసేయాలి మనం, నీట్గా వస్తుందండి గోరి. పగలకుండా ఎక్కువశాక చూడండి క్లీన్గా ఉంది చూడండి. చూడండి బెల్లం కలిగి మనం వండగట్టి నీళ్ళు చూడండి. ఈ నీళ్ళు చిక్కగా రావాలండి, మనకు ఒక 15 రోజుల పాటు బూర నిలవ ఉండాలంటే కొంచెం చిక్కగా రావాలండి బెల్లం నీళ్ళు. మరీ పాకం వస్తే బూర రాదండి, బాగోదు, కొంచెం చిక్కగా రావాలి. పూరికి పాపం పట్టినా బాగోదండి బెల్లం. ఈ విధంగా మనకు నురుగు వస్తే సరిపోతుందండి మనకు. ఇప్పుడు స్టవ్ కట్టేద్దామండి, ఈ పిండిలో ఈ వాటర్ కలుపుకుందాం. బెల్లం వాటర్ కలుపుకుందామండి. మరీ మనకు పాపం రాకూడదండి, బెల్లం వాటర్ కాకుండా ఉండకూడదు. మనకు సజ్జపూర నిలువ ఉండాలంటే ఒక 15 రోజుల పాటు ఈ విధంగా చేసుకోవాలి. లేకపోతే ఒక 4-5 రోజులుగా బూజు వస్తాయండి. కొంచెం పోసుకుందామండి.
మనకి ఈ విధంగా రావాలండి పిండి బూర చేసుకోవటానికి. చూడండి ఇట్లా ఈ విధంగా రావాలి. ఇది చల్లారాలండి కొంచెం, పక్కన పెట్టుకుందామండి కొంచెం సేపు చల్లారాలి. పిండి మనకు చల్లారిందండి ఇప్పుడు. మనం స్టవ్ మీద నూనె పెట్టుకున్నామండి, నూనె వెలుగుతుంది. కొంచెం ఆయిల్ కవర్ పోసుకొని ఇంకా నూనె వేడెక్కలేదండి. మనకు నూనె బాగా వేడెక్కినప్పుడు వేస్తే మనకు బూరె బాగా పొంగి చక్కగా వస్తుంది. నేను వేడెక్కిందండి చూడండి, విధంగా వేద్దాము. చూడండి ఎట్లా పొంగుతుందో మనకు చక్కగా. చూడండి వేసిన వెంటనే మనకు ఎట్లా వచ్చిందో చూడండి, బూరి చాలా అందంగా కూడా ఉంది చూడండి. చూడండి ఎంత చక్కగా ఉందో బూరె పొంగి మనకు. ఇవ్వండి మళ్ళీ ఇట్లా ఆయిల్ ఉంచుకొని ఈ విధంగా కొంచెం పిండిని ఇట్లా చేసుకోవాలండి. మనం ఇట్లా చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎలా పొంగుతుందో చూడండి మాకు బూరె. మనం బెల్లం నీళ్ళని కరిగినప్పుడు మనం వడకొట్టుకోవటాన్ని మన టాలకులు పడేసాం కదండి బూరి, అవి ఉంటాయి కదా పీసుల్లాగా, అవి అట్లా డైరెక్ట్గా వేసినట్టు ఇట్లా పగులుతూ ఉంటాయండి బూరె. ఇట్లా మన వడకట్టడానికి మనకు నీట్గా వస్తాయి బూరెలు. మళ్ళీ ఇట్లా ప్రెస్ చేసుకుంటా ఉండాలి పిండి ఇట్లా ఈ విధంగా. ఇవి 15 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చూడండి
చూడండి. చూడండి ఇప్పుడు మనం మూడు బూరలు వేసాం. ఒక బూరైన చిక్కింది అని చూడండి నీట్గా ఎట్లా వస్తున్నాయి. ఇట్లా నూనె ఇట్లా చేతి మనం తడుపుకొని ఇట్లా చెందిన ఇట్లా చూడండి మనము సజ్జి గుడి చేసుకోవటం అయిందండి. చివరివనండి పిండి అయిపోయింది. ఇది చివరి బూర. నేను అర కేజీ సజ్జలకి 300 గ్రాములు బెల్లం వేసానండి. 5 యాలకులు వేసాను. 1 పావు కేజీ నూనె పడుతుందండి. అంతేనండి చూసారండి చివరి బూర దాకా నీట్గా చక్కగా వచ్చినాయి. స్టవ్ కట్టేసుకున్నామండి. ఇదిగోనండి చివరి బూర కూడా మనం చక్కగా వచ్చింది. ఎటువంటి ఇది లేకుండా గీతలు ఇట్లా పగలటం లేకుండా చూడండి మనకు బూరలన్నీ 1/2 కేజీ పిండికి వచ్చినాయండి. ఇవన్నీ ఒకటి తుంచు చూద్దామండి ఏ విధంగా ఉంటాయో మీరు చూడండి. ఇదిగోనండి చూసారండి ఎంత చక్కగా లోపల బోలుగా ఉండి చూసారా బోలు వచ్చి ఇట్లా చాలా అందంగా టేస్టీగా ఉండే సజ్జ బూరెలు మనకు రెడీ. చూసి చూడండి ఎంత అందంగా ఉంది. బూరెలు ఇట్లా రావాలండి. బూరెలు నిల్వ ఉంటాయండి 15 రోజులు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చేసుకోండి. చల్లారిన యొక్క బాక్స్లో పెట్టుకుంటే మనకు 15-20 రోజుల దాకా నిల్వ ఉంటాయండి. ఎటువంటి బూజు పట్టదు. చాలా చాలా టేస్టీ సజ్జ బూరెలు రెడీ అయినాయండి.